పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. మీ పార్టీ నుంచి మరో పెద్ద నాయకుడు వెళ్లిపోతుండనే ప్రచారం జరుగుతోంది. వివేక్ వెంకట స్వామిని రేవంత్ రెడ్డి కలిసి ఆహ్వానించాడు, ఈయన కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు నిన్న కూడా వివేక్ గారు వచ్చి మన అమిత్ షా గారికి వీడ్కోలు స్వాగతం పలికారు. మేనిఫెస్టో చైర్మన్గా పనిచేశారు, చాలా విలువైనటువంటి ఒక మేనిఫెస్టో తయారు చేశాడు. తెలంగాణ ప్రజల ఆశలు ఆశయాలు ఆలోచన విధానానికి అనుగుణంగా వారి నేతృత్వంలో చక్కటి మేనిఫెస్టో తయారు చేశాడు. నిన్నటి వారు కూడా మాతో సంప్రదింపులు చెప్తున్నాడు. అది స్వయంగా వచ్చి వారు కూడా మొన్న పత్రికా ముఖం కూడా వారు చెప్పారు, మీడియా ముఖంగా, నేను పార్టీ మారటం లేదు, పార్టీలను కొనసాగుతానని చెప్పి బాటంగా చెప్పాడు. ఖచ్చితంగా వారి సేవలు పార్టీ ఉపయోగం చేసుకుని వారు ఉంటారనేది నమ్మకం పూర్తిగా మాకుంది. మరో నాయకుడు బాబు మోహన్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి పార్టీ నన్ను పట్టించుకోవట్లేదు, నా ఫోన్లు ఎత్తట్లేదు, నేను అలిగానని చెప్పి చెప్తున్నాడు. విజయశాంతి కూడా మీ పార్టీకి కార్యక్రమం దూరంగా ఉండదు, ఎందుకు పార్టీలో ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది నాయకుల్లో? అని ఇంతకుముందు చెప్పినట్టుగా పార్టీ విస్తరిస్తున్నప్పుడు, పెరుగుతున్నప్పుడు, బలోపేతమైనప్పుడు బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క ఆలోచనకు ఆశలకు భిన్నంగా వారు ఏదో వ్యవహారం ఉందని చెప్పి భావిస్తున్నారు తప్పితే ఎవరిని కూడా మేము తక్కువ చేయరు. విజయశాంతి కూడా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, వారు చాలా క్రియాశీలకంగా వారు పార్టీలో పనిచేస్తున్నారు, వారు సేవలు పార్టీ కూడా పొందుతూ ఉన్నది. ఎక్కడైనా అసంతృప్తి కొన్ని విషయాలు ఉంటుండొచ్చు, తప్పకుండా దాన్ని పార్టీ అడ్రస్ చేస్తుంది. బాబు మోహన్ గారిని కూడా వారినో వారి కొడుకునో పోటీ చేయాలని ఇవాళ ఆందోళనించి పార్టీ కోరుకుంటున్నది. తప్పకుండా రేపు సెకండ్ లిస్టులో వారు పోటీ చేస్తారని ఆలోచన మాకుంది. కానీ లక్ష్మణ్ గారు, కొత్తగా చేరిక లేకపోగా ఉన్న లీడర్లు ఇతర పార్టీల వైపు వెళ్తున్నారు, ఎందుకు బీజేపీ వాళ్ళను నిలవరించలేకపోతుంది, కాపాడుకోలేకపోతుంది? మీరు మొదట్లో చూసి ఉంటారు, 53 మంది ప్రకటించాం, అందులో దాదాపు సగం పైగా కొత్త వాళ్ళే. కొత్త వాళ్ళు చేరలేదంటే ఎట్లా? మీరు ఇవాళ అందులో ఎక్స్ ఎమ్మెల్యే చాలామంది ఇతర పార్టీల వైపు వెళ్తున్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆ పార్టీలు కాదు, కొంతమంది జంపు జిల్లానిలు ఇందులో నుంచి అందులో ఈ తక్కడలో కప్పల మాదిరిగా ఎవరు ఏ పార్టీలో ఎప్పుడు పోతో తెలుస్తారు. కొంతమంది మా దగ్గర నుంచి కూడా ఆ ఆలోచనతో ఆ కోణంతో ఉన్నవాళ్ళు వచ్చి ఉన్నారు, అట్లా పోతుండవచ్చు. ఇట్స్ లైక్ జస్ట్ పాసింగ్ క్లౌడ్ మాదిరి. పార్టీకి దాంతో ఏమీ ఇబ్బంది లేదు. పార్టీ పట్ల, విధానాల పట్ల, పనితీరు పట్ల మొత్తం ప్రజలు గమనిస్తున్నారు, దేశం మొత్తం మీద కూడా. తెలంగాణ అతీతం కాదు, మోదీ చరిస్మా, మోదీ ఏదైతే ఈ యొక్క కరప్షన్ ఫ్యామిలీ రూల్ పట్ల ఎంత కఠినంగా విరుస్తున్నారో, డెవలప్మెంట్ మీద అంతే మరి దృష్టి, పేదల సంక్షేమం కూడా. ఇవాళ రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద 6,000 రూపాయలు సంవత్సరం ఇవ్వడమే కాకుండా ప్రతి ఎకరాకు ఇవాళ దేశవ్యాప్తంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆయన కౌలు రైత లేదా భూమి ఉన్న రైత అని కాకుండా 24,000 రూపాయలు సబ్సిడీ ఎరువుల రూపంలో లేదా వారికి యూరియా రూపంలో ఇవాళ ఇస్తున్న ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. నిజంగా మీరు వ్యవసాయం చేస్తే అయ్యే వ్యయం మీద 24,000 రూపాయలు ప్రతి ఎకరాకు మోదీ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. మీరేదో రైతు బంధు పెట్టి అన్ని బంధు చేసి అది గొప్పల కోసం ప్రచారం తీసుకుంటున్నారు కాబట్టి, మేము ప్రచారం కోసం కాదు, మేము ఒక నిబద్ధతతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇవాళ యూరియా కొరత ఎక్కడ లేదు. రామగుండం ఈ యొక్క ఫర్టిలైజర్స్ కెమికల్స్ ఫ్యాక్టరీ 6,000 కోట్లతో మళ్ళీ తెరిపించి ఉద్యోగాలు కల్పించడమే కాదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రైతులకే కాదు దక్షిణాది రైతులకు అందరూ కూడా అడిగిన వెంటనే సరసమైన ధరలో ఇవాళ అక్కడ మీకు యూరియా కానీ ఎరువులు కానీ లభ్యమవుతున్నాయంటే అది మోదీ గారికి ఉన్నటువంటి నిబద్ధత. అంటే ఓట్ల కోసం రైతు బంధులు పెట్టి కౌలు రైతులకు లేదు 100 ఎకరాలను కూడా ఇస్తామని వారు ఓట్ల కోసం తపత్రయపడచ్చు, కానీ ఇవాళ 24,000 రూపాయలు రైతు కౌలైన వ్యవసాయం కోసం అవసరమైన ఎరువులు కొన్నప్పుడు అంత సబ్సిడీ ఇస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.